హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కోడిగుడ్లు మంచి కలర్ వచ్చేలాగా ఎలా ఫ్రై చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. పిల్లలు ఎగ్స్ తినడానికి మారం చేస్తూ ఉంటారు కదా, ఇలా అట్రాక్టివ్గా ఫ్రై చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా వీటిని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఎగ్స్ని ఇంత అట్రాక్టివ్గా ఎలా ఫ్రై చేసుకోవాలో వీడియోలో చూసేద్దామా? మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని యాక్టివేట్ చేయండి. ముందుగా మనం ఎగ్స్ని బాయిల్ చేసుకుని ఉంచుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న కోడిగుడ్లని ఒక చాకుతో పొడుగ్గా 3-4 ఘాట్ల వరకు పెట్టుకోవాలి. ఈ ఘాట్లని మరీ లోతుగా పెట్టుకోకూడదు, పైపైన మాత్రమే మనం ఘాట్లని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీని కానీ ప్యాన్ని కానీ పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని హీట్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని బాగా హీట్ చేయాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం 1/2 స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఈ పసుపు వేసిన తర్వాత ఒక 30 సెకండ్ల పాటు మనం దీనిని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడకపెట్టుకుని ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకుని జాగ్రత్తగా గరిటెతో కదుపుతూ ఉండాలి. అన్నీ ఒకేసారి కాకుండా 1 బై 1 వేసుకుంటూ జాగ్రత్తగా అన్ని వైపులా కదుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఒక కోడిగుడ్డుకి కొద్దిగా ఇరిగిపోయి ఉన్నట్టు అనిపిస్తుంది కదా, నేను దానికి చాకుతో ఘాటు బాగా ఎక్కువగా పెట్టినట్లున్నాను, అందుకనే అది కొంచెం ఇరిగిపోయినట్లు అయిపోయింది. వీడియోలో చూపిస్తున్నట్టు గరిటెతో జాగ్రత్తగా అటు ఇటు తిప్పుకుంటూ ఇవి అన్నీ ఎర్రగా వేగే వరకు ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూడండి, ఇవన్నీ మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఇందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ని సపరేట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని మొత్తం తీసిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకుని ఈ గుడ్లని కదుపుకోవాలి. గరిటెతో కదుపకుండా బాండీని రౌండ్గా తిప్పుకుంటూ కదుపుకుంటే మనకి ఎంతో కలర్ఫుల్గా ఉండే ఎగ్స్ రెడీ అయిపోయినట్లే. చూశారు కదా, ఎగ్స్ని ఎంతో కలర్ఫుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మనం ఎగ్స్ని ఇలా కలర్ఫుల్గా చేసి పెట్టాము అంటే పిల్లలు కూడా ఎగ్స్ని వద్దనకుండా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.